పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని సొంత పత్రికలో సొంత ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటా ఉంది. జరగని పనులు చేయని పనులను కూడా మేమే చేశామని ఆపాదించుకుంటూ ప్రచార ఆర్భాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను స్పష్టంగా సూటిగా అడుగుతూ ఉన్నా, ఈ 28 నెలల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎంత కాంక్రీట్ పనులు చేశారు? ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లో ఎక్స్కవేషన్ మట్టి పనులు చేశారు? 48 గేట్ల నిర్మాణం పూర్తయ్యి ఎన్ని గేట్లని ఎరెక్ట్ చేశారు? ఇంకా మిగిలిన గేట్లని, కనీసం గేట్లు తగిలిటానికి కూడా 28 నెలల్లో మీకు సమయం తీరలేదు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మీ అస్మదీయులు కట్టబెట్టడానికి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడారు. రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 800 కోట్లు ఆదా చేశామని చెప్పారు. ఇవాళ 913 కోట్లతో పోలవరం ఇరిగేషన్ డ్యామ్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్గా మార్చారు. 913 కోట్లతో పోలవరం ఇరిగేషన్ డ్యామ్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పట్టిసీమ దండగన్నావు, ఇవాళ అదే పట్టిసీమ 450 TMC కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చింది. పట్టిసీమ దండగా పట్టిసీమ పంపులు బీగుతాను అధికారంలో రాగానే అని జగన్ రెడ్డి వాళ్ళ శాసనసభ్యులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ మరి ఇవాళ పోలవరం డ్యామ్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్గా 913 కోట్లతో లిఫ్ట్ పెట్టి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏం చేయాలనుకున్నారో చెప్పాలని కూడా జగన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. పోలవరంలో చాలా డబ్బాలు కొట్టారు 3 ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 5,135 కోట్లు పనిచేశారు 10 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,574 కోట్లు పనులు చేశాం. ఈ 28 నెలల్లో ఎన్ని 100 కోట్లు పనిచేసావు జగన్ రెడ్డి? చెప్పే దమ్ము ధైర్యం మీ ఇరిగేషన్ మంత్రికి ఉందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? మీ డబ్బా పత్రికల్లో డబ్బా ఛానల్లో డబ్బా కొట్టుకోవటం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడా, ముఖ్యమంత్రి మాట్లాడతాడా? మాట్లాడండి. డయాఫ్రమ్ వాల్ పనులు ఎంత అయినాయి? లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ పనులు ఎంత అయినాయి? కనెక్టివిటీస్ పనులు ఎంత అయ్యాయి? స్పిల్వే స్పిల్ ఛానల్లో ఎవరు పనిచేశారు? అప్పర్ కాపర్ డ్యామ్ లోవర్ కాపర్ డ్యామ్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత అయింది? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ డ్రామాలతో -26%కి ఒకే ఒక్క కాంట్రాక్టరు టెండర్లు వేస్తే -26% కట్టబెట్టావు. మరి మనం పిలిచిన 900 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 2 కాంట్రాక్టర్లు వస్తే ఎంత పర్సంటేజ్ కట్టబెట్టావు జగన్ రెడ్డి? చెప్పే ధైర్యం దమ్ము ధైర్యం నీ బుల్లెట్ చూపించిన ఇరిగేషన్ మంత్రికి ఉందా? తాడేపల్లి రాజప్రసాదంలో చేతులు కట్టుకున్న
ముఖ్యమంత్రికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? ఎందుకు మూసుకు కూర్చుంటున్నారు? ఎన్నో నోరు తెరలేకపోతున్నారు.